ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు కావలసిన వాడు దొరకకపోతే? దొరుకుతాడన్న నమ్మకం నాకుంది. అప్పటి వరకు నేను ఇలాగే ఉంటాను. ఊరి పద్ధతులు ఇలాగే ఉంటాయి. నాకు అతని మీదున్న పిచ్చి ప్రేమే నన్ను అతన్ని కలుపుతుంది. ఇంకో రకంగా ఆలోచిస్తే, నువ్వు 15 సంవత్సరాలుగా అతని గురించి ఎదురు చూస్తున్నావు అంటే అతను చాలా అదృష్టవంతుడే. సరే, నేనెందుకు వచ్చానో చెప్తాను విను. నువ్వు ప్రేమించిన మనిషి ఎవరో తెలుసుకుని అతనితో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అని మీ అమ్మకు మాటిచ్చాను. అయినా నీకంత అవసరమేముంది? గుడి తలుపులు తెరిపిస్తాను అని, ఊరిలో ఆగిన పెళ్లిళ్ళు ముందుకు సాగేలా చేస్తాను అని ఊరికి మాటిచ్చాను. నువ్వు నిజంగా నా పెళ్లి చేయగలవా? అదేమంత గొప్ప పని కాదు. అతనెవరో, ఎక్కడున్నాడో, అతని పేరేంటో చెప్పు. హైదరాబాద్లో ఉండే మనిషి అయితే వెంటనే వెళ్ళి మాట్లాడతాను. అతను నా గుండెల్లో ఉన్నాడు. అది సరే, అతను ఎలా ఉంటాడో చెప్పు. కనీసం అతని ఫోటో అయినా చూపించు. సరే, నా గురించి, ఊరి గురించి ఇంత బాధ్యత తీసుకున్నావు కాబట్టి చూపిస్తాను. అదిగో. నా కలల రాకుమారుడు, పేరు శ్రీకర్. శ్రీకర్ అంటే నాకు ప్రాణం. శ్రీకర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో తన వెంట పడుతూ ఉండేదాన్ని. ఆ రోజులే వేరు. ఏ ఆడపిల్ల ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడదని అందరూ అంటారు. కానీ ఇతని కోసం అయితే ఎదురు చూడొచ్చు కదా. ఇందాక ఇతనా అని షాక్గా అడిగావు, ఇప్పుడు కూడా షాక్లోనే ఉన్నావు. నా శ్రీకర్ గురించి నీకు తెలుసా? ఎక్కడైనా చూసావా? తన గురించి ఎప్పటి నుంచో వెతుకుతున్నావు. నీకు తెలిస్తే చెప్పు, నేను వెంటనే వెళ్ళి కలుస్తాను. ఇతని గురించి నాకెలా తెలుస్తుంది? నేను చూస్తున్నది ఇప్పుడైతే. నా శ్రీకర్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలవా? మాట్లాడువేంటి? మాట్లాడు. నాకు పెళ్లి చేస్తానని మా అమ్మకి మాటిచ్చానని అన్నావు కదా. ఇతను ఎక్కడున్నాడో కనిపెట్టి ఇతన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తావా? 15 సంవత్సరాలు అయిపోయింది అంటున్నావు. ఒకవేళ అతనికి పెళ్లి గానీ అయ్యుంటే? నువ్వు ఇతని గురించి ఎదురు చూస్తున్నావని అతనికి తెలియనప్పుడు పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. శ్రీకర్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నా నేనైతే వదిలిపెట్టను. నువ్వైతే ముందు అతను ఎక్కడున్నాడో తెలుసుకో. నీ మొహం చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. నా శ్రీకర్ని నువ్వు ఎక్కడో చూసావని. తొందరగా వెతికి తీసుకునిరా, నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఈ ఊరి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది.
వచ్చినప్పుడేమో ఏదో అభయం ఇచ్చినట్టు మాట్లాడింది, వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో కరెంట్ షాక్ తగిలినట్టు వెళ్ళిపోతుంది. పెళ్లి చాలాసేపు అయింది, మన అనేకి అవినీతి ఇంతసేపు మాట్లాడుతుందంటే గ్రేటే, కౌన్సిలింగ్ బాగా ఇస్తున్నట్టుంది. అక్క అదిగో వచ్చేస్తుంది, మాటలు అయిపోయినట్టున్నాయి. నా కూతురుతో మాట్లాడావా అవని నా కూతురు మనసు మార్చావా? లేదంటే ఎలాగైనా పెళ్లి జరిపిస్తానని మా దగ్గర మాటిచ్చినట్టు తన దగ్గర కూడా మాటిచ్చావా? నిన్ను చూస్తుంటే నా కూతురు నీకు అనుకూలంగా ప్రవర్తించినట్టు అనిపించటం లేదు. మా బుజ్జి మావుల్దా జగముండి. నా ఆవేదన నీకిప్పటికైనా అర్థమైందా? అందుకనే నా కూతురు పెళ్లి జరిగిన తరువాతే ఆ గుడి తలుపులు తెరుచుకుంటాయి. ఊళ్ళో వాళ్ళందరి పెళ్లిళ్ళు అవుతాయి. ఇంకొకసారి నా ఊరొచ్చి నా మనుషులను రెచ్చగొట్టి నా మీద దండయాత్ర చేద్దామనే ప్రయత్నం చెయ్యకు. మా జనాల్ని మార్చేసి నీ వెనక ఒక సైన్యంలా మార్చుకుందామనుకున్నావా? అలాంటివి జరగవావని. సిరిపురం అనే ఊరు ఉన్నంత వరకు, ఆ ఊర్లో రుద్రాణి ఉన్నంత వరకు నీలాంటి వాళ్ళు మా అక్క కాలి గోటిని కూడా టచ్ చేయలేరు. ఆడపిల్లవని నా కూతురు వయసున్న దానివని మొదటి తప్పుగా వదిలేస్తున్నాను. మరొకరు అయ్యుంటే ఆడుకునేదాన్ని. బయలుదేరు. నీ కూతురు కోరుకునేవాడు అంత సులభంగా దక్కడు. ఈ విషయాన్ని మీ కూతురికి చెప్పుకోండి. ఇందకటి వరకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నావేంటి? మీరు కోరుకునే పెళ్లి జరగడానికి పరిస్థితులు అనుకూలంగా అనిపించడం లేదు, అందుకే అలా అన్నాను. అనవసరమైన ఆశలు మనసులో పెట్టుకోకపోవడం మంచిది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.